అరగే నమస్కారం అండి మన ఈ కోళ్ల పెంపకంలో కోళ్లకు దానాల ఖర్చులు తగ్గాలి అంటే ఫీడ్ కాస్ట్ అనేది తగ్గాలి అని చెప్పి కోళ్లకు మేతల్లో అన్నాలు లాంటివి అలవాటు చేస్తారు కొంతమంది రైస్ అంటాం కదా మనం రైస్ పెడుతున్నారు కోళ్ళకి అన్నాలు పెడుతున్నారు కోళ్ళకి అంటారు కదా ఎప్పుడూ కోడికి అన్నం లాంటిది పెట్టకూడదు ఒకవేళ అన్నం పెట్టారు ఇప్పుడు మళ్ళీ అదేంటంటే గింజల మేతలు తినట్లేదు మరి అటువంటిప్పుడు ఏం చేయాలని మాట్లాడుకుంటే మెయిన్గా పొద్దు పొద్దున్నే కోళ్లను బయటికి వదలటానికంటే ముందే మన హోమియోపతిలో ఉండేటువంటి అస ఫోయికి పరగడుపుతో నోట్లో నాలుగు మీద చొక్కలు వేసుకోవాలి నేను డోసే చివరలో చెప్తాను నోట్లో నాలుగు మీద చొక్కలు వేసుకోవాలి ఆ తర్వాత అది పెట్టి నోట్లో వేయటం అయిపోయిన తర్వాత అన్నీ ఫ్రీగా వదిలేసేసి దాన అయితే మాత్రం ఏ గింజలు పెట్టకండి పెట్టకుండా శుభ్రంగాటికి అన్నం అంటే ఇష్టం కదా అన్నంలో ఉసిరిగాయ పచ్చడి అంటారు కదా ఉసిరిగాయ పచ్చడి బాగా కలిపేసేసి ఉసిరికాయ పచ్చళ్ళలో ఉండే గుజ్జు అలాగే కాయ బాగా మాగిపోయినటువంటి పచ్చడిలో బాగా ఊరి మాగిపోయినటువంటి కాయ కూడా బాగా పిసికేసి పెట్టేసేయండి అన్నంలో ఇలా ఒక రెండే రెండు రోజులు పెట్టండి ఎక్కువ పెట్టద్దు రెండే రెండు రోజులు పెట్టండి అలాగే సాయంత్రం పూట మీరు కోడికి దానా ఏ దానా పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ అన్నాలు మాత్రం అలవాటు చేయకండి సాయంత్రం పూట మన హోమియోపతిలో ఉండేటువంటి నక్స్ వామిక టూ హండ్రెడ్ పవర్ డల్యూషన్ తీసుకొని నోట్లో నాలుగు మీద చొక్కలు చొక్కలుగా వేసుకోవాలి మరి ఫస్ట్ నేను చెప్పినటువంటి అసఫ్యూక్టా కానీ ఉదయం పూట వేసేటువంటి అసఫ్యక్టడా కానీ సాయంత్రం పూట వేసేటువంటి నక్స్వామిక కానీ డోసేజ్ ఎలాగంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి రెండూ ఒకేసారి వేయకూడదు అండి మరి దీని డోసేజ్ గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్దకోడు అనుకోండి ఐదు చొక్కలు పట్టా అయితే నాలుగు చొక్కలు ఉరుగు అయితే మూడు చొక్కలు అంతకంటే తక్కువ వయసు ఉంటే ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలాగ ఉందనుకోండి రెండు చొక్కలు అలాగనక కంటిన్యూ ఒక వారం రోజుల పాటు వేసుకుంటే కోళ్ళు ఖచ్చితంగా దానాల్లో పడిపోతాయి ఆకలి విరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కోళ్ళని దానాలు తింటూ ఉంటాయి మంచి బలాలు లాంటివి పట్టుకుంటూ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే దానాలు తినకుండా ఉండటానికి పొట్ల నులుపురుగులు లాంటివి ఉండటం కూడా ఒక కారణం డివార్మింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి నలభై రోజులకు కానీ ప్రతి యాభై రోజులకు కానీ ప్రతి అరవై రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా చేయండి చేశారనుకోండి వంశని బయట లోపల ఉన్నటువంటి వంశాన్ని బయటికి వెళ్ళిపోవటం కారణంగా తిన్నటువంటి దానాల్లో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ ఒంటికి పడుతుంది ఆటోమేటిక్గా కోడిపిల్ల చాలా గ్రోత్ ఉంటుంది దాంతోపాటు తిన్న దానాల్లో ఉండే పోషకాలన్నీ ఒంటికి పడుతున్నాయి అనుకోండి ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది సో ఇటువంటి విషయాలని ఖచ్చితంగా పాటించండి పాటిస్తారు అనేది నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో కలుద్దాం